హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వెజ్ బిర్యానీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అందులో మనం మసాలా సామాన్లు అన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ అంటూ దొరుకుతుంది బయట అదొకటి సరిపోతుంది ఫోర్ మెంబర్స్కి అయితే ఎక్కువ మెంబెర్స్ అయితే ఒక టూ ప్యాకెట్స్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి పుదీనా అయితే కొంచెమే యాడ్ చేసుకోండి ఒక కట్ట కూడా వేసుకోవద్దు ఒక టూ రెమ్మలు అయితే సరిపోతుంది ఎక్కువ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ వస్తుందనమాట సో పచ్చిమిర్చి నేను ఒక ఫైవ్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ అండి మీకు ఏ వెజిటేబుల్స్ నచ్చుతా ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ఆలు బఠానీ క్యారెట్ టమాటో తీసుకున్నాను ఆనియన్ కూడా ఒకటే యాడ్ చేసి తీసుకున్నాను ఓన్లీ చిన్నదే మీడియంది ఒక ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే పట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా బాగుంటుంది బిర్యానీ అనేది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి మీరు ఏ వెజిటేబుల్స్ అయితే తింటారో ఆ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి బీన్స్ క్యాప్సికమ్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగ ఆలు బఠానీ పచ్చి బటానీ తీసుకున్నాను తర్వాత క్యారెట్ టమాటో తీసుకున్నాను తీసుకొని మంచిగా ఫ్రై ఇవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి వీటిని మంచి కలుపుకొని మంచిగా కుక్ అయిన తర్వాత మనం వీటిల్లో పసుపు అవి యాడ్ చేసుకోవాలి మంచి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం వాటర్ వేస్తాం కదా వాటర్ వేసినప్పుడు కూడా మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు సో సాల్ట్ అనేది ఫస్ట్ వేసినప్పుడు కొంచెం వేసుకోండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ కారము స్పైసీ ఎవరైతే తింటారో వాళ్ళు మాత్రమే ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ స్పైసీ వేసుకోండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా మంచి కుక్ అయిన తర్వాత మనం పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగు ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది లేదు అంటే టెన్ రూపీస్ ప్యాకెట్ దొరుకుతుంది కదా ఆ ప్యాకెట్ మొత్తం అయితే ఒకటి సరిపోతుంది కరెక్ట్గా ఈ కార్డ్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచి కుక్ అయ్యి ఇట్లా ఆయిల్ బయటకు వరకు కుక్ చేసుకోవాలండి అలా అయితే చాలా బాగుంటుంది అండ్ మన వెజిటేబుల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది మంచిగా ఇలా ఫ్రై కుక్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలండి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు లేదు అంటే మెత్తగా అయిపోతుంది వాటర్ మంచిగా ఇలాగా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని స్లో స్లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి మంచి కుక్ అవ్వనివ్వాలి ఒక్కసారి కలుపుకోవాలండి ఊరు కూరకే కలపొద్దు కలిపితే అన్నం అనేది ఏంటంటే విడిపోతుంది సో ఇలా కుక్ కుక్ అయిపోయింది అండ్ ఎవరైతే నా ఛానల్ చూస్తారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి మీకు నచ్చితే